ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, సాధారణంగా ఇది వక్ఫ్ ద్వారా ఇంకొకటి ద్వారా బా హిందువుల ఆస్తులు లాగేసుకుంటున్నారంటూ సంఘ పరివార సంస్థలు మాట్లాడుతుంటాయి. విచిత్రం ఏంటంటే, మన రాష్ట్రాల్లో అబ్జర్వ్ చేస్తే లేదా దేశంలో అబ్జర్వ్ చేస్తే దేవాదాయ భూముల్ని కబ్జా చేసుకునేది హిందువులే అవుతున్నారు. అది లీజు పేరుతో తీసుకుని ఇవ్వకపోవడము, లిటిగేషన్ల పేరుతో ఆపేయడం, అసలు దేవుడి భూమి లాక్కోవడం అన్నటువంటిది తప్పనే పాపభీతి మనలో లేకపోవడం ఇక్కడ విచిత్రం. ఇప్పుడు అట్లాంటిదే అధిరామ్జీ మఠానికి సంబంధించినటువంటి ఇష్యూ, తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైంది ఒక భూమి, అది అధిరామ్జీ మఠాందేనని, మఠానికి చెందిన భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాను, దాన్ని అడ్డుకునేందుకు వెళ్ళిన మఠం సిబ్బందిని 100 మంది గూండాలతో రూమ్లో బంధించి బట్టలు ఊడదీసి నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరించారని ఈ మేరకు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీని మీద జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా ఫిర్యాదు ఇచ్చామంటూ, ఈ భూ కబ్జాలో ల్యాండ్ మాఫియా పాత్ర ఉందంటూ రమేష్ నాయుడు అధిరామ్జీ మఠం పరిపాలనా అధికారి ప్రకటించారు. అదే సందర్భంలో చంద్రగిరి తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అధిరామ్జీ మఠం, పరకాల మఠం దేవాదాయ భూముల్ని ప్రభుత్వం సంరక్షించాలి, తిరుపతి నగర నడిబొడ్డును 10 ఎకరాల భూమిని గత నెల నుంచి అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ విషయం తెలిసి అడ్డుకున్న మఠం అధికారుల్ని బట్టలోడదీయించి నానాభూతులు తిడుతూ భయగంపితులు చేశారు, ఈ భూముల కబ్జాను తక్షణం ఆపాలని చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నట్టు సిపిఎం నేత కందారపు మురళి ప్రకటించారు. ఏంటయ్యా అంటే, ఇది తిరుపతి రూరల్ మండలం అవిలాల లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 145/147/1లో సుమారు 10 ఎకరాలు విలువైన దేవుడి మాన్యం భూమిని ఇందులో నాని గ్యాంగ్ అనేది ఆక్రమించుకుందని సాక్షి రాసుకొచ్చింది. ఇక్కడ అంకడం కనీసం 4 లక్షల వరకు ఉంది. మొత్తం 10 ఎకరాల బహిరంగ మార్కెట్లో 250 కోట్లు బలుగుతుంది. నాని గ్యాంగ్ దీన్ని అప్పనంగా కొట్టేసి అమ్మే సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది. 250 కోట్లకు స్కెచ్ చేశారు అన్నటువంటి అధికార పార్టీలోని ఎవరో ముఖ్య నేత ప్రమేయం ఉండకుండా ఉండదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిరామ్జీ మఠానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడం చూస్తున్న 3 వ్యక్తులతో టీడీపీ ఎమ్మెల్యే పులివెట్టినా అని డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తుంది. ఈ భూమికి సంబంధించి మఠం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. తనకు 3 ఎకరాలు కేటాయించాలని, మీరు 7 ఎకరాలు తీసుకొని వాళ్ళతో చెప్పినట్టు తెలుస్తుంది, అంతటితో ఆగన్నాని ఆ తర్వాత ఆ 7 ఎకరాలను కూడా తానే కొనుగోలు చేసుకుంటానని చెప్పడంతో ఆ 3 షాక్ అయ్యారని, ఆ 7 ఎకరాలకు 25 కోట్లు ఇస్తా నగదును 3 పంచుకోండి, దీంట్లో అమరావతి పెద్దలకు కూడా వాటా ఉందని స్పష్టం చేయడంతో చేసేదేం లేక ఆ 3 తెల్లముఖం వేశారంటూ ప్రచారం పెట్టారు వీళ్ళు. వాస్తవానికైతే అది వాళ్ళని ఆ మఠానికి సంబంధించినటువంటి వాళ్ళని దేవాదాయ శాఖ సిబ్బందిని బట్టలిప్పి వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అధికారులతో గోడ కుర్చీలేయించి నానాభూతులు తిట్టి నిర్బంధించినటువంటి అంశం ఇది. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు, దీని మీద స్పష్టత రావాల్సి ఉంది.